మరోసారి అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడే ఈవీఎం వీవీప్యాట్ సమస్యలు గుర్తొస్తాయని విమర్శించారు. దేశంలో ఉగ్రవాదం నక్సలిజం ని అంతం చేయడమే బీజేపీ విధానమన్నారు. వికసిత్ భారత్ కళ ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమన్నారు బీజేపీ నేతలు. బీజేపీ గెలిస్తే మతం ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ రిజర్వేషన్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ కు ఈవీఎంల సమస్య గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. బీజేపీపై విపక్షాల ఫేక్ వీడియోల ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ కే ఆశీర్వాద్ సే మిలా హై ఉస్మే రత్తీ భర్ భీ కోయి లూట్ నహీ సక్తా హై ధర్మ కే ఆధార్ పర్ నా ఆరక్షణ కా దురుపయోగ్ కరేంగే నా సంవిధాన్ మే ఖిల్వాడ్ కరేంగే నహీ ధర్మ కే ఆధార్ పర్ కిసీ కో ఆరక్షణ దేంగే ఘోషణా కరో హిమ్మత్ హో తో. దేశంలో ఉగ్రవాదం నక్సలిజం లేకుండా చేయడమే బీజేపీ విధానమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఛత్తీస్గఢ్ లో నక్సలిజం ప్రోత్సహించాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడిన 4 నెలల్లోనే 95 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. అలాగే 350 మందికి పైగా మావోయిస్టులు అరెస్ట్ అవ్వడం లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఛత్తీస్గఢ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. మే ఆప్కో బతానా చాతా హూ కోర్బా వాలో 10 సాల్ సే ఆప్కే ఆశీర్వాద్ సే మోదీ జీ కే పాస్ బహుమత్ హై. మోదీ జీ నే ఆరక్షణ నా హటాయా నా హటాయేంగే. బహుమత్ కా ఉపయోగ్ క్యా కియా? 370 హటానే కే లియే కియా. ఔర్ అబ్ యహాన్ సర్కార్ ది బహుమత్ కా సర్కార్ కా.